చింతలపూడి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగింపు విషయంలో ఎంతగానో సీరియస్ అవుతున్నారు పురంధరేశ్వరి. మా నాన్నగారి విగ్రహం మీద చేయడానికి ఎంత ధైర్యం మీకు? నేరుగానే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారా? అంటే కళ్ళు మూసుకుని మరి పెళ్లి పాలు తాగలేదన్నట్టుగా మీ బిహేవియర్ ఉంది. అసలు నిజంగా వైసీపీ గవర్నమెంట్కి ఒక ప్రాపర్టీ అలాగే కనీసం ఒక విలువ అంటూ లేదా? ఏది ఏవైనా సరే వాళ్ళు చేయాలి కదా అనుకోండి, చేస్తూ వెళ్ళిపోయి ప్రశ్నించేవారు లేరనుకుంటున్నారా? ప్రభుత్వం ఏదైనా సరే వాళ్ళు చేసే అరాచకత్వాలకి ఖచ్చితంగా ప్రూఫ్లు ఉంటాయి. ఈ విషయం గురించి నేను కూడా సిబిఐ ఎంక్వైరీ ఇస్తాను. ఇంతవరకు ఎవరెవరైతే ఇలాంటి విగ్రహ ధ్వంసాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా రోడ్డుకి ఈడుస్తానంటూ శపథం చేశారు పురంధరేశ్వరి. చూస్తూ ఉంటే మరి మీ పాటికి మీరు చేసుకుంటూ వెళ్తున్నారు, మారుతారు, అలాగే మామూలుగా ఉంటారని అనుకుంటే కావాలనే మీరు రక్షకి లాగుతున్నారు. మీ అరాచక రౌడీయిజాలు మీ ఇంట్లో పెట్టుకోండి అంతేకాని మరి విగ్రహాల మీద కాదు. మా నాన్నగారి విగ్రహమనే కాదు, గొప్ప మహానాయకుల విగ్రహాలను ధ్వంసం చేసే హక్కు మీకు ఎక్కడుంది? పార్టీ మీద మీకు ఇబ్బంది ఉంటే నేరుగా రండి, కూర్చోండి, మీడియాతో మట్టి మీడియా ముందు పెట్టి మాట్లాడండి. అంతేకాని చేతగాని చవటల్లాగా ఇలా వెనక ఉండి ఇలాంటివి చేయించడం మాత్రం కరెక్ట్ కాదు. ఆ మహానాయకుడు ఏం చేశారో, ఎంత గొప్ప త్యాగాలు చేశారో, ఎంత పోరాడారో మీకు తెలుసా? నాన్నల పేర్లు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చి మరి చెల్లెలు ఆకలు అమ్మల పేర్లు చెప్పుకొని అధికారంలోకి వచ్చింది కాదు. తన సొంత కాళ్ళతో నడిచి ప్రజల్ని దేహి అని ప్రాధాన్యపడి వాళ్ళకి మంచి చేసి తర్వాత చివరికి ఆయన ప్రాణాలను కోల్పోయారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి మీరు ఇంత కుంచిత స్వభావంతో ఉండడం ఊరుకోనట్టు ఖచ్చితంగా దీనిపైన కేంద్ర ప్రభుత్వంతో యాక్షన్ తీసుకోమని కోరుతానంటున్నారు పురంధరేశ్వరి. శ్రీ మేడారం సమక్క సారక్క జ్యోతిషాలయం. నరఘోష, నాగదోషం, వాస్తుదోషం వలన అనారోగ్యం పాలవ్వడం, భార్యాభర్తల మధ్య కలహాలు, శత్రు భయం, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగం, వ్యవసాయ మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు, లక్ష్మీ శాంతి, గృహ శాంతి, మనశ్శాంతి, ఇలా ఎన్నో రకాల సమస్యలకు గురవుతూ ఉంటాం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒక్కసారి సంప్రదించి ఫలితాలు పొందండి. ఫోన్ ద్వారా కూడా జ్యోతిషం చెప్పబడును.